యాక్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ డిఆర్ అనుష. ఓం హాస్పిటల్లో న్యూరాలజిస్ట్గా పనిచేస్తున్నాను. మనం ఈరోజు ఈ కార్యక్రమంలో న్యూరాలజీలో వచ్చే న్యూరాలజీ విభాగానికి సంబంధించిన వ్యాధుల గురించి తెలుసుకుందాము. రోజువారీ న్యూరాలజీ ఓపీకి మనము మూర్ఛ వ్యాధి అనగా ఎపిలెప్సీ, స్ట్రోక్ అనగా పక్షవాతం, పెరిఫరల్ న్యూరోపతి అంటే నరాలకు సంబంధించిన జబ్బులు, సర్వైకల్ స్పాండైలోసిస్ అండ్ లుంబార్ స్పాండైలోసిస్ లాంటి వ్యాధుల్ని చూస్తుంటాము. ఈ వ్యాధులలో మనం ఈరోజు ఈ కార్యక్రమంలో మూర్ఛ వ్యాధి గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఎపిలెప్సీ అంటే ఏమిటి? ఎపిలెప్సీ అంటే మూర్ఛ వ్యాధి. అంటే కొంతమంది ఎపిలెప్సీ వచ్చిన వాళ్ళు చెయ్యి కాలు కొట్టుకొని పడిపోతూ ఉంటారు. ఆ వ్యాధినే మనం ఎపిలెప్సీ అని అంటాము. ఈ ఎపిలెప్సీలో చాలా రకాలు ఉంటాయి. అంటే ఫస్ట్ ఒక్కసారి మూర్ఛ వ్యాధి వచ్చింది అంటే ఒక్కసారి మనకు ఫిట్స్ వచ్చాయి, అంటే నిజంగా చెప్పాలంటే మాటి మాటికి ఫిట్స్ వస్తే దాన్ని ఎపిలెప్సీ అంటారు. ఒక్కసారి ఫిట్స్ వస్తే దాన్ని సీజర్ అంటారు. దీన్నే మనం ఎపిలెప్సీ అని చెప్తాము. డాక్టర్ గారు, ఎపిలెప్సీ ఎన్ని రకాలు ఉంటాయి? ఎపిలెప్సీలో మనకు చాలా రకాలు ఉంటాయి. ఫస్ట్ మనం ఎపిలెప్సీని ఫోకల్ ఎపిలెప్సీస్ అని, జనరలైజ్డ్ ఎపిలెప్సీస్ అని డివైడ్ చేస్తాము. ఫోకల్ ఎపిలెప్సీ అంటే ఏంటంటే ఫోకల్ ఏరియా అంటే మన బ్రెయిన్లో చాలా ఒక 1,00,000,000,000 న్యూరాన్స్ ఉంటాయి. అందులో న్యూరాన్స్ ఎక్కువగా సింక్రొనైజ్ అయ్యి హైపర్ సింక్రోనస్ డిశ్చార్జ్ అంటాం. అంటే ఎక్కువ డిశ్చార్జ్ చేసినప్పుడు మనకు ఫిట్స్ వస్తుంది, అంటే దాన్నే మనం సీజర్ అంటాం. మన మెదడులో రెండు భాగాలు ఉంటాయి, అంటే రెండు సెరిబ్రల్ హెమిస్పియర్స్ ఉంటాయి. ఈ సెరిబ్రల్ హెమిస్పియర్స్లో మళ్ళీ దాన్ని మనం గ్రే మ్యాటర్ అని, వైట్ మ్యాటర్ అని డివైడ్ చేస్తాం. న్యూరాన్స్ అన్నీ దాని సెల్ బాడీస్ అంటాము, దాన్ని అవి గ్రే మ్యాటర్లో ఉంటాయి. దాని నుంచి వచ్చే యాక్సాన్స్ అన్నీ వైట్ మ్యాటర్లో ఉంటాయి. ఈ న్యూరాన్స్ ఎప్పుడైతే హైపర్ సింక్రోనస్ డిశ్చార్జ్ చేస్తుంది, అంటే ఎక్కువ సడన్గా ఎక్కువ యాక్టివేట్ అవుతుంది, అప్పుడు మనకు ఫిట్స్ వస్తాయి. ఈ యాక్టివేషన్ అనేది ఒక్క చిన్న భాగంలో రావచ్చు, లేకపోతే రెండు సెరిబ్రల్ హెమిస్పియర్స్లో ఒకేసారి రావచ్చు. ఈ యాక్టివేషన్ రెండు సెరిబ్రల్ హెమిస్పియర్స్లో ఒకేసారి వచ్చిందంటే అప్పుడు వచ్చేది మనకు జనరలైజ్డ్ ఎపిలెప్సీ అంట. లేకపోతే ఒక భాగంలోనే వచ్చిందంటే అప్పుడు వచ్చేదాన్ని మనం ఫోకల్ ఎపిలెప్సీ అంటాము. ఈ ఫోకల్ ఎపిలెప్సీస్ కూడా మనకు కొంతమందికి కొన్ని భాగాల్లో వస్తాయి. మనము ఈ సెరిబ్రల్ హెమిస్పియర్ని మళ్ళీ నాలుగుగా డివైడ్ చేస్తాం, నాలుగు లోబ్స్ అని అంటారన్నమాట. ఫ్రాంటల్ లోబ్ అని, పెరైటల్ లోబ్ అని, ఆక్సిపిటల్ లోబ్ అని, టెంపరల్ లోబ్ అని, ఇలా నాలుగు భాగాలు ఉంటాయి ఒక్కొక్క సెరిబ్రల్ హెమిస్పియర్లో. సో ఒక్కొక్క లోబ్ నుంచి సీజర్స్ వస్తే దాని క్లినికల్ ఫీచర్స్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఫ్రాంటల్ లోబ్ నుంచి వస్తే ఫ్రాంటల్ లోబ్ అనేది థాట్స్తో కన్సర్న్ అయి ఉంటుంది, అంటే ఎక్సెసివ్ థాట్స్ రావడము అలా ఉంటుంది. సో ఒక్క పార్ట్ నుంచి వస్తే దాన్ని ఫోకల్ ఎపిలెప్సీ అంటారు. రెండు సెరిబ్రల్ హెమిస్పియర్స్లో ఒకేసారి వచ్చిందంటే దాన్ని జనరలైజ్డ్ ఎపిలెప్సీ అని అంటారు. డాక్టర్ గారు, ఎపిలెప్సీకి కారణాలు వివరించండి. సో ఎపిలెప్సీకి కొన్ని జెనెటిక్ కారణాలు ఉంటాయి, కొన్ని అక్వైర్డ్ కారణాలు ఉంటాయి. అక్వైర్డ్ అంటే మనకు బయట ఒకవేళ ఇన్ఫెక్షన్ కానీ, ఇన్ఫ్లమేషన్ కానీ దానివల్ల వచ్చే కారణాలు. ఇంకా మనం ఎపిలెప్సీకి కారణాలు తెలుసుకుంటే ఏజ్ రిలేటెడ్ ఎపిలెప్సిస్, అంటే చిన్నప్పుడు ఎపిలెప్సీ వచ్చిందంటే, అంటే పుట్టిన పిల్లల్లో ఎపిలెప్సీ వచ్చిందంటే వాటికి వేరే కారణాలు ఉంటాయి. కొంచెం ఏజ్ అయిన తర్వాత, లైక్ ఆఫ్టర్ 60 ఇయర్స్ ఎపిలెప్సీ వచ్చిందంటే వాళ్ళల్లో వేరే కారణాలు ఉంటాయి. ఇప్పుడు పుట్టిన పిల్లలు అనుకోండి, కొంతమంది పుట్టిన వెంటనే ఏడ్చరు, అంటే వాళ్ళకి బ్రెయిన్లో కొంచెం డ్యామేజ్ జరుగుంటుంది, హైపాక్సిక్ డ్యామేజ్ అంటారు. అంటే సరిగ్గా ఊపిరి ఆడక ఆ హైపాక్సియా వస్తుంది, అంటే బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అవుతాయి. బ్లడ్లో మనకు ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పుడు తక్కువ అవుతాయో, బ్రెయిన్కి బ్లడ్ సప్లైలో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల బ్రెయిన్లో కొన్ని భాగాలు లైక్ పెరైటో ఆక్సిపిటల్ లోబ్స్లో డ్యామేజ్ జరుగుతుంది. అలా డ్యామేజ్ జరిగినప్పుడు వాళ్ళల్లో ఫ్యూచర్లో సీజర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే అప్పుడు కూడా సీజర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా పుట్టిన పిల్లల్లో
గ్లూకోజ్ ఒకవేళ తక్కువైంది అనుకోండి, మదర్స్ షుగర్స్ ఎక్కువ ఉండి డయాబెటిక్ మదర్స్కి పుట్టినప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ తక్కువ ఉన్నా కూడా పుట్టిన పిల్లల్లో ఫిట్స్ రావచ్చు. ఇంకా పుట్టిన పిల్లల్లో ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, సెప్సిస్ అంటారు, దానివల్ల ఫిట్స్ రావచ్చు. సెరిబ్రల్ మాల్ ఫార్మేషన్స్ అంటాం. సెరిబ్రల్ మాల్ ఫార్మేషన్స్ అంటే పుట్టుకతోనే మనకు బ్రెయిన్ సరిగ్గా డెవలప్ కాకపోవడం అనమాట. అది లోపల ఒకవేళ నీరు ఎక్కువ ఉండడం, హైడ్రోకెఫలస్ అంటాము. ఇలా కొన్ని సెరిబ్రల్ మాల్ ఫార్మేషన్స్ వల్ల కూడా పిల్లల్లో ఈ ఫిట్స్ రావచ్చు, అంటే పుట్టిన పిల్లల్లో ఫిట్స్ రావచ్చు. ఇంకా కొన్ని లవణాలు తక్కువ ఉండడం, లైక్ కాల్షియం తక్కువ ఉండడం, మెగ్నీషియం తక్కువ ఉండడం, ఇలా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల కూడా పుట్టిన పిల్లల్లో ఫిట్స్ వస్తుంది. అదే కొంచెం ఏజ్ పెరిగిందనుకోండి, లైక్ యంగ్ అడల్ట్స్, యంగ్ టీనేజ్ వాళ్ళలో, టీనేజ్ కంటే తక్కువ, లైక్ 10 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి కొన్ని జెనెటిక్ ఎపిలెప్సీస్ వస్తాయి. అంటే వాటిని మనం ఇడియోపతిక్ జనరలైజ్డ్ ఎపిలెప్సీస్ అంటాం, ఆర్ జెనెటిక్ జనరలైజ్డ్ ఎపిలెప్సీస్. అంటే వాళ్ళలో జన్యువుల్లో కొంచెం తేడాలుండి మ్యూటేషన్స్ ఉండడం వల్ల వాళ్ళల్లో ఫిట్స్ వస్తాయి. ఇంకా కొంచెం కామన్ టైప్ ఆఫ్ ఫిట్స్ ఫెబ్రైల్ ఫిట్స్ అంటారు, అంటే ఫెబ్రైల్ సీజర్స్. ఇది 6 నెలల పిల్లల నుంచి 5 ఇయర్స్ వరకు వచ్చే పిల్లల్లో వచ్చే ఫిట్స్ని ఫెబ్రైల్ ఫిట్స్. ఇవి ఎప్పుడు ఫీవర్తో పాటు వచ్చే ఫిట్స్ అంటాం. ఇది మోస్ట్ కామన్గా 6 మంత్స్ నుంచి 5 ఇయర్స్ ఏజ్ పిల్లలకి మాత్రమే వస్తుంది. దీని కంటే ఎక్కువ 5 ఇయర్స్ తర్వాత కూడా ఈ జ్వరం వచ్చినప్పుడు వచ్చే ఫిట్స్ని మనం ఎటిపికల్ ఫెబ్రైల్ సీజర్స్ అంటాము. అంటే వాళ్ళల్లో ఫీవర్తోనే కాకుండా ఫీవర్ లేనప్పుడు కూడా వాళ్ళకి ఫిట్స్ వస్తుంటాయి. వీటన్నిటికీ జెనెటిక్ కారణాలు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిండ్రోమ్ ఉంది, డ్రావే సిండ్రోమ్ అంటే. ఈ డ్రావే సిండ్రోమ్ అనేది ఎందుకు వస్తుందంటే లోపల జెనెటిక్ మ్యుటేషన్స్ ఉంటాయి, సోడియం ఛానల్ మ్యుటేషన్ అంట. ఈ సోడియం ఛానల్ మ్యుటేషన్ ఉండడం వల్ల పిల్లల్లో ఫెబ్రైల్ ఫిట్స్ వస్తాయి. చిన్నప్పుడు జ్వరంతో పాటు వచ్చే ఫిట్స్ వస్తాయి, ఆ తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత జ్వరం లేకుండా కూడా వాళ్ళల్లో ఫిట్స్ రావచ్చు. ఇలా సోడియమే కాదు, వేరే ఛానల్ మ్యుటేషన్స్లో కూడా మనకు ఫిట్స్ అనేవి వస్తాయి. ఇవన్నీ కొంచెం జెనెటిక్ కాజెస్ ఆఫ్ ఎపిలెప్సీ అంటారు. ఇంకా కొన్ని టైప్స్ జెనెటిక్ టైప్స్, చైల్డ్హుడ్ యాబ్సెన్స్ ఎపిలెప్సీ అంటే ఇది 10 ఇయర్స్ లోపు ఉంటుంది, 10 ఇయర్స్ లోపు పిల్లలకి వస్తుంది. సడన్గా కళ్ళు కొంచెం ఎటకరించడం, లేకపోతే సడన్గా బిహేవియరల్ అరెస్ట్ అంటే చూసిన వెంటనే ఇట్లా స్టేరింగ్ ఎపిసోడ్స్ ఉంటాయి వాళ్ళకి, ఇలా 1 to 2 సెకండ్స్ ఉంటాయి, చేసే పనిని ఆపేస్తారు. అవి మల్టిపుల్ ఎపిసోడ్స్ ఉంటాయి ఒక రోజులో, కానీ ఇవన్నీ చైల్డ్హుడ్ పీరియడ్లో ఉంటాయి. కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ అవి మనం పెట్టే ట్రీట్మెంట్కి తగ్గచ్చు. ఇవి కొంచెం జెనెటిక్ ఎపిలెప్సీస్ అంటాం. ఈ జెనెటిక్ ఎపిలెప్సీస్ చైల్డ్హుడ్లో ఇయే కాకుండా అక్వైర్డ్ కాజెస్ కొన్ని ఉంటాయి. అక్వైర్డ్ కాజెస్ అంటే ఈ చైల్డ్హుడ్లో మనకి ఇన్ఫెక్షన్స్, అంటే మెదడు వాపు వ్యాధి, ఎన్కెఫలైటిస్ అంట, వైరల్ ఇన్ఫెక్షన్స్. ఈ వైరస్లు కొన్ని, లైక్ జపనీస్ ఎన్కెఫలైటిస్ వైరస్ అని, ఈ మలేరియా కానీ, కొన్ని వైరస్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే బ్రెయిన్ని రీచ్ అవుతాయో, బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అనేది దాటి బ్రెయిన్ని ఇన్ఫెక్ట్ చేస్తాయో, అప్పుడు మనకు మెదడు అనేది ఆ ఇన్ఫెక్షన్ వల్ల వాపు వస్తుంది. దాన్ని ఎన్కెఫలైటిస్ ఆర్ మెదడు వాపు వ్యాధి అంట. ఈ ఇన్ఫెక్షన్ వల్ల కూడా పిల్లల్లో ఫిట్స్ రావచ్చు. ఇంకా కొన్ని పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యూరోసిస్టిస్ సర్కోసిస్ అనుకోండి, అంటే ఇది టీనియా సోలియం ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. అంటే బీఫ్ కానీ, పోర్క్ కానీ, పంది మాంసం కానీ సరిగ్గా అన్కుక్డ్, సరిగ్గా కుక్ చేయకుండా తింటే ఆ లోపల ఉన్న పారాసైట్స్ బ్రెయిన్లోకి వెళ్ళి ఆ ఇన్ఫెక్షన్ వల్ల మనకు ఫిట్స్ వస్తుంది. ఆ పిల్లల్లో ఆ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్లో ఉన్న వాళ్ళకి ఫిట్స్ వస్తుంది. ఇంకా వేరే రకాల ఇన్ఫెక్షన్స్, బ్రెయిన్కే ఇన్వాల్వ్ అయ్యే ఇన్ఫెక్షన్స్, లైక్ మలేరియా ఒక్కొక్కసారి బ్రెయిన్కి ఇన్వాల్వ్ అవచ్చు, దాన్ని సెరిబ్రల్ మలేరియా అంటాం. సో ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఫిట్స్ రావచ్చు. ఇంకా కొన్ని ఇన్ఫ్లమేటరీ డిసీజెస్, కొన్ని మెదడులో డీమైలినేషన్ అంటాం, ఆ డీమైలినేషన్లో మెదడులో ఆ నరాల పొరకి ఇన్ఫెక్ట్ అవుతుంది అనమాట. అంటే యాంటీబాడీస్ పోయి ఆ పొరని తినేస్తాయి.
సో దానివల్ల కూడా మనకు డిమైలినేషన్ వల్ల కూడా ఒక్కొక్కసారి ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎన్టెఫెలో మైలైటిస్ దానివల్ల ఫిట్స్ వస్తాయి. ఇలా డిఫరెంట్ కారణాలు ఏజ్ రిలేటెడ్ ఉంటాయి. అదే పెద్దవాళ్లలో అనుకోండి, ఇన్ఫెక్షన్స్ పెద్దవాళ్లలో కూడా రావచ్చు, కానీ మెయిన్ కాజ్ ఆఫ్టర్ 60 ఇయర్స్ ఆర్ ఇప్పుడు 50 ఇయర్స్, లైఫ్ స్టైల్స్ అలా ఉన్నాయి. 50 ఇయర్స్ అబౌవ్ మోస్ట్ కామన్గా ఫిట్స్ వచ్చే దానికి కారణం స్ట్రోక్ అండి, అంటే పక్షవాతం. తలలో పక్షవాతం రావడం వల్ల ఆ లోపల ఒక గాయం లాగా ఏర్పడిపోతుంది, అది హైపర్ యాక్టివిటీ చేస్తుంది, అంటే అసింక్రోనస్ డిశ్చార్జ్ అక్కడి నుంచి వస్తుంది, ఏ భాగంలో అయితే మనకు పక్షవాతం వచ్చిందో అప్పుడు మనకు ఫిట్స్ వస్తాయి. ఇంకా ఓల్డ్ ఏజ్లో ఒక్కొక్కసారి లవణాల ఇబ్బంది ఉంటుంది, అంటే హైపోనేట్రీమియా ఫిట్స్ రావచ్చు, హైపోకాల్సీమియా, హైపర్ కాల్సీమియా అంటే కాల్షియంలో తక్కువైనా ఎక్కువైనా ఫిట్స్ రావచ్చు. సో ఈ మోస్ట్ ఇంపార్టెంట్ కాజెస్ ఆఫ్ సీజర్స్ అండ్ ఎపిలెప్సీ. డాక్టర్ గారు, ఎపిలెప్సీ లక్షణాలు ఎలా ఉంటాయి? సో ఎపిలెప్సీ సింప్టమ్స్ అంటే లక్షణాలు, అది ఏ టైప్ ఆఫ్ ఎపిలెప్సీ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను అప్పుడే ఎపిలెప్సీని డివైడ్ చేయొచ్చు, జనరలైజ్డ్ ఎపిలెప్సీ, ఫోకల్ ఎపిలెప్సీ. అంటే ఫోకల్ ఎపిలెప్సీ బ్రెయిన్లో ఏ భాగం నుంచి వస్తుందో దాన్ని బట్టి దాని లక్షణాలు ఉంటాయి. కొంతమందికి ఆక్సిపిటల్ లోబ్ సీజర్స్ వచ్చాయనుకోండి, అంటే కొంచెం కలర్డ్ ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి, అంటే కలర్డ్ సర్కిల్స్ లాగా కనిపిస్తాయి. కొంతమందికి టెంపరల్ లోబ్లో సీజర్స్ వచ్చాయి. టెంపరల్ లోబ్ అనేది ఏంటంటే మనకు హియరింగ్కి యూజ్ అవుతుంది, ఆక్సిపిటల్ లోబ్ ఏంటంటే మనకు విజన్కి యూజ్ అవుతుంది. సో ఆక్సిపిటల్ లోబ్లో ఫిట్స్ వస్తే వాళ్ళకి సడన్గా కలర్డ్ హాలోస్ లాగా కనిపిస్తాయి. ఆ తర్వాత వాళ్ళు అవేర్గా ఉండొచ్చు ఆ టైంలో, అంటే చెప్పింది వినడము, కానీ ఏం జరుగుతుందో పక్కన సరౌండింగ్స్ తెలియచ్చు, ఒక్కొక్కసారి అన్అవేర్గా ఉండొచ్చు. ఆ ఫిట్స్ అక్కడి నుంచి మొత్తం కార్టెక్స్ మొత్తానికి స్ప్రెడ్ అయితే అది అన్అవేర్నెస్ అవుతుంది. అక్కడే ఉంటే ఆ ఫిట్స్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ మాత్రమే హైపర్ సింక్రోనస్ డిశ్చార్జ్ అనేది ఉంటే, వాళ్ళు ఆ ఫిట్స్ వచ్చినప్పుడు కూడా బయట పరిసరాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళకు గుర్తుంటుంది, అర్థం చేసుకుంటారు, మనం ఏదైనా క్వశ్చన్ అడిగినా కూడా ఆ టైంలో చెప్పగలరు. దాన్ని ఫోకల్ సీజర్స్, ఇంటాక్ట్ అవేర్నెస్ అంటాం. అదే టెంపరల్ లోబ్ సీజర్స్ అనుకోండి, టెంపరల్ లోబ్ సీజర్స్లో వాళ్ళకి ఫస్ట్ రింగింగ్ ఆఫ్ ఇయర్స్ అంటారు, అంటే చెవిలో ఏదో గుయ్యని శబ్దం వినిపిస్తుంది, బజ్ అని శబ్దం వినిపిస్తుంది. ఆ తర్వాత ఫిట్స్లో మారచ్చు, అంటే ఫిట్స్ అంటే అందరూ అనుకుంటున్నట్టు చెయ్యి కాలు కొట్టుకోవడము, నోటి నుంచి నురుగు రావడమే కాకుండా ఇవన్నీ కూడా ఫిట్స్లోని రకాలే. ఇంకా కొంతమందిలో పెరైటల్ లోబ్ సీజర్స్, ఆ సీజర్స్ ఎలా ఉంటాయంటే చెయ్యి కాళ్ళల్లో తిమ్మిరి రావడం, సడన్గా తిమ్మిరి వచ్చి ఒక హ్యాండ్ నుంచి కొంచెం పైకి పాకడం, ఆ ఫోర్ ఆర్మ్కి వెళ్ళడం, మళ్ళీ ఆర్మ్కి వెళ్ళడం, తర్వాత నెక్ వెళ్ళడం, అలా ఒక్క దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి స్ప్రెడ్ అయ్యే కొద్దీ ఆ సెన్సేషన్ కూడా పారెస్థీషియాస్ అంటాం, అంటే ఆ టింగ్లింగ్ నమ్నెస్ అనే సెన్సేషన్ పైకి పాకుతుంది. ఇవి పెరైటల్ లోబ్ సీజర్స్. అదే ఫ్రాంటల్ లోబ్ సీజర్స్ అనుకోండి, ఎక్సెసివ్ థాట్స్ వస్తాయి వాళ్ళకి ఆ సీజర్స్ వచ్చే ముందు. ఇంకొంతమందికి అటనామిక్ మేనిఫెస్టేషన్స్ ఉంటాయి, అంటే ఫిట్స్ వచ్చినప్పుడు దానికంటే ముందు కడుపులో కొంచెం ఇబ్బందిగా, కొంచెం డిస్కంఫర్ట్ చెప్తారు. ఆ తర్వాత వాళ్ళల్లో కొంచెం గూస్ బంప్స్ లాగా, పైలో ఎరెక్షన్ అంటాం, గూస్ బంప్స్ లాగా వస్తాయి, ఫేస్ అంతా ఫ్లషింగ్ అవుతుంది, అంటే కొంచెం ఎర్రగా అయిపోతుంది. ఇవి ఫోకల్ సీజర్స్ యొక్క సింప్టమ్స్, ఇవన్నీ కూడా ఫిట్స్లోని రకాలే. ఇంకా మామూలుగా అందరికీ చూసే సీజర్స్, రెగ్యులర్గా మనం ఫిట్స్ అనుకునేది జనరలైజ్డ్ సీజర్స్ అని చెప్తాం. జనరలైజ్డ్ సీజర్స్ అంటే వాళ్ళల్లో చెయ్యి కాలు ఒక్కసారి పోస్చరింగ్ అవుతుంది, అంటే చెయ్యిలా అంటారు, ఆ తర్వాత జర్క్స్ వస్తాయి, చెయ్యి కాలు పైకి కిందికి ఇలా కొట్టుకుంటుంది, ఆ తర్వాత ఒక్కొక్కసారి గట్టిగా శబ్దం చేస్తారు ఆ అని, ఆ తర్వాత ఒక్కొక్కసారి నోట్లో నుంచి నురుగు వస్తుంది, నాలుక కొరుక్కుంటారు, కళ్ళు పైకి తేలేస్తారు. ఇవన్నీ కూడా 2 to 3 minutes ఉంటుంది. ఆ తర్వాత ఈ ఫిట్స్ అయిపోయిన వెంటనే ఒక 1/2 to 1 hour డ్రౌజీగా ఉంటారు, అంటే కన్ఫ్యూజ్డ్గా ఉంటారు, కొంచెం మత్తులో ఉంటారు, పడుకుంటారు, కొంతమందికి హెడ్ ఏక్స్ వస్తాయి. సో ఇవన్నీ కూడా ఫిట్స్ యొక్క సింప్టమ్స్ అండి. డాక్టర్ గారు, ఎపిలెప్సీని గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తారు?
సో మనం ఎపిలెప్సీని కనుక్కోవడం ఎలా? ఇప్పుడు మనం ఎపిలెప్సీ కారణాలు మనకు తెలిస్తే కనుక్కోవడం ఈజీగా ఉంటుంది. నేను ఇందాక చెప్పిన కారణాలు బ్రెయిన్లో ఇన్ఫెక్షను, లవణాలు మార్పిడి, బ్లడ్లో ఇన్ఫెక్షను, కొన్ని ఇన్ఫ్లమేషను, లేకపోతే బ్రెయిన్లో ఏదైనా చిన్న గడ్డలు ఉండడం, లైక్ ట్యూమర్స్ అంటాం, బ్రెయిన్లో క్యాన్సర్ ఉండడం, ఇలా స్పేస్ ఆక్యుపయింగ్ లీజన్స్ ఉండడం. సో ఇవన్నీ కూడా బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ కానివ్వండి, బ్రెయిన్లో గడ్డలు కానివ్వండి, ఇవన్నీ మనం బ్రెయిన్ ఎంఆర్ఐ స్కాన్ తీస్తే తెలుస్తుంది. ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. బ్రెయిన్లో నేను ఫస్ట్లో చెప్పిన గ్రే మ్యాటర్, వైట్ మ్యాటర్, ఆ లోపల లీజన్ ఏదన్నా ఉందా, ట్యూబర్ ఏదన్నా ఉందా, ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందా, మెదడు వాపు ఎంత ఉంది అనేదంతా ఎంఆర్ఐ స్కాన్లో తెలుస్తుంది. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఫిట్స్ని కనుక్కోవడానికి మనం చేసేది మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ ఆఫ్ బ్రెయిన్. ఇది కాకుండా కొన్ని బ్లడ్ టెస్ట్స్ ఉంటాయి, అంటే బ్లడ్లో లవణాలు తక్కువ ఉండడం, బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉండడం, వాటికి కొన్ని బ్లడ్ పరీక్షలు చేస్తాము. మనకు కిడ్నీ పరీక్షలు చేయాలి, ఎందుకంటే కిడ్నీ తేడా ఉన్నప్పుడు కొంచెం బాడీలో లవణాలు కొంచెం తేడా రావచ్చు. బాడీలో సోడియం ఎంత ఉంది, కాల్షియం ఎంత ఉంది, మెగ్నీషియం ఎంత ఉంది, పొటాషియం ఎంత ఉంది అనేది బేసిక్గా చూడాలి. షుగర్ చూసుకోవాలి. షుగర్ వల్ల కూడా, షుగర్ ఎక్కువైనా షుగర్ తక్కువైనా ఫిట్స్ రావచ్చు. కొంతమందికి దాన్ని హైపోగ్లైసీమియా ఆర్ హైపర్ గ్లైసీమియా అంటాం. హైపోగ్లైసీమియా అంటే షుగర్ మనకు 80 mg/dL కంటే తక్కువ ఉంటే హైపోగ్లైసీమియా. కొంతమందికి 70, 60, 50 ఫిట్స్ రావచ్చు. హైపర్ గ్లైసీమియా అంటే అబౌ 300, 400 అలా ఉన్నప్పుడు ఫిట్సే కాదు, వేరే అదర్ మూమెంట్ డిజార్డర్స్, ఊరికే చెయ్యి కాలు ఇలా కదలడం, కొరియా అంటాం. సో వాటి వల్ల హైపర్ గ్లైసీమిక్ కొరియా కూడా రావచ్చు. సో గ్లూకోజ్ చెక్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫిట్స్లో. ఇంకొకటి ప్రెస్ అంటే బీపీ పెరిగితే కూడా ఫిట్స్ వస్తాయండి. బీపీ 200 పైన పెరిగింది అంటే మన బాడీలో హైపర్ టెన్సివ్ ఎన్కెఫలోపతి ఆర్ పోస్టీరియర్ రివర్సిబుల్ ఎన్కెఫలోపతి సిండ్రోమ్ అంట. ఈ రెండిటి కారణాల వల్ల కూడా ఫిట్స్ రావచ్చు. అంటే మన బ్రెయిన్లో బీపీ ఎక్కువ అవ్వడం వల్ల రక్తనాళాలు కొంచెం చిట్లే ఛాన్స్ ఉంటుంది. అంటే ఆ రక్తనాళాల నుంచి ప్లాస్మా అనేది ఎక్కువ బయటికి పోయి వెనకల భాగంలో, అంటే పెరైటో ఆక్సిపిటల్ లోబ్స్లో ఎడిమా ఉంటుంది. ఎడిమా అంటే వాపులాగా ఉంటుంది. దానివల్ల కూడా ఫిట్స్ రావచ్చు. దాన్ని మనం ప్రెస్ అంటాం, అంటే పోస్టీరియర్ రివర్సిబుల్ ఎన్కెఫలోపతి సిండ్రోమ్. సో వీటన్నిటినీ గుర్తించడానికి ఎంఆర్ఐ ఒకటి ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి జెనెటిక్ ఎపిలెప్సీస్ కానీ నార్మల్ ఎపిలెప్సీస్ కానీ ఫిట్స్ వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి రాలేరు. ఫిట్స్ వచ్చిన తర్వాత మనకు డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు కొంతమందికి ఆ ఫిట్స్ ఏ రకము, అంటే నేను చెప్పిన ఫోకల్ సీజర్సా, జనరలైజ్డ్ సీజర్సా అని కనుక్కోవడానికి ఒక పరీక్ష ఉంది. దాన్ని ఈఈజీ అంటాం. ఈఈజీ అంటే ఎలక్ట్రో ఎన్కెఫలోగ్రామ్. అంటే మనకు హార్ట్లో వేవ్స్ మనం ఎలా ఈసీజీ ద్వారా చూస్తామో అలా బ్రెయిన్ వేవ్స్ని కూడా మనం డిటెక్ట్ చేయడానికి మనం చేసే టెస్ట్ని ఎలక్ట్రో ఎన్కెఫలోగ్రామ్ అంటాం. మనకు బ్రెయిన్ పొటెన్షియల్స్, బ్రెయిన్లో ఏముంటుంది, న్యూరాన్స్ ఉంటాయి. ప్రతి న్యూరాను చిన్ని పొటెన్షియల్ ఇస్తుంది, అంటే ఒక డైపోల్ అంటూ ఉంటుంది. ఆ పొటెన్షియల్స్ని రికార్డ్ చేయడానికి బ్రెయిన్లో లీడ్స్ అనేవి పెడతాం. ఆ లీడ్స్ ఆ పొటెన్షియల్స్ని రికార్డ్ చేసి ఆ వైర్స్ నుంచి మనకు కంప్యూటరైజ్డ్ అనలైసిస్ ద్వారా ఆ వేవ్స్ ఎలా ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది. ఫిట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే దాన్ని బట్టి ఆ వేవ్స్లో కొన్ని చేంజెస్ ఉంటాయి. అంటే మనకు ఆల్ఫా, బీటా, డెల్టా, టీటా అన్నట్టు బ్రెయిన్లో బ్రెయిన్ వేవ్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ ఒక్క ప్లేస్లో కంటిన్యూస్గా డెల్టా డెల్టానే వచ్చిందంటే ఆ ప్లేస్లో సరిగ్గా ఆ ప్రదేశంలో బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదని అర్థం. అంటే ఫోకల్ స్లోయింగ్ అంటాం. సో ఇది ఇంకొక ఇన్వెస్టిగేషన్. ఈఈజీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్. ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ మనకి ఇప్పుడు ఈ వీడియో ఈఈజీ అని, అయితే మనకి ఇంకా అర్థం కాలేదు ఎక్కడి నుంచి ఫిట్స్ వస్తున్నాయో అర్థం కాలేదు అంటే, మనకు సర్జరీ చేసి లోపల లీడ్స్ పెట్టి ఫిట్స్ ఈ భాగం నుంచి వస్తున్నాయని కనుక్కునే ఇన్వెస్టిగేషన్స్ కూడా ఉంటాయి, లైక్ ఎలక్ట్రోకార్టికోగ్రఫీ అని. సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా మనం ఎపిలెప్సీని గుర్తించవచ్చు. ఇంకా జెనెటిక్ ఎపిలెప్సీస్ అయితే మనం కొన్ని జీన్ టెస్ట్ చేయొచ్చు.
అది బ్లడ్ తీసి బ్లడ్ శాంపుల్ని మనం జెనెటిక్ అనాలిసిస్కి పంపిస్తే జెనెటిక్ కారణాలు ఏవైతే ఎపిలెప్సీ ఉన్నాయో వాటిని గుర్తించవచ్చు. డాక్టర్ గారు, ఎపిలెప్సీ చికిత్స విధానం గురించి వివరించండి. సో ఎపిలెప్సీకి ట్రీట్మెంట్ అది దేనివల్ల వచ్చింది అనే దాన్ని బట్టి ఉంటుంది. కానీ మనం ఫిట్స్ తగ్గించడానికి కొంచెం మెడిసిన్స్ యూజ్ చేయొచ్చు, సర్జికల్ ట్రీట్మెంట్, అలా టూ ఆప్షన్స్ ఉంటాయి. మెడిసిన్స్ అంటే యాంటీ సీజర్ మెడికేషన్స్. మనము ఆ హైపర్ సింక్రోనస్ డిశ్చార్జ్ బ్రెయిన్లో ఏదైతే వస్తుందో ఆ డిశ్చార్జ్ని కంట్రోల్ చేయడానికి కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, యాంటీ సీజర్ మెడికేషన్స్ అంటాము. అలా మనం ఫిట్స్ని కంట్రోల్ చేయొచ్చు. కానీ ఒకవేళ బ్రెయిన్లో ఏదైనా ఒక చిన్న గడ్డ లాంటిది ఉండి దానివల్ల ఫిట్స్ వచ్చినా, లేకపోతే ఇన్ఫెక్షన్ లాగా న్యూరోసిస్టిక్ సర్కోసిస్ అంట, అట్లా ఒక చిన్న సిస్ట్ లాంటిది ఏదైనా ఉండి బ్రెయిన్లో దానివల్ల ఫిట్స్ వచ్చినా, ఆపరేషన్ చేసి ఆ గడ్డని కానీ ఆ సిస్ట్ని కానీ తీసే సర్జరీస్ కూడా ఉంటాయి. అంటే వాటిని లీజనెక్టమీ అంటాం. మనము ఎంత ఈ సీజర్ మెడికేషన్స్ పెట్టినా అది క్యూర్ కాదు. క్యూర్ అంటే ఏంటంటే ఏ కారణం కనుక్కొని ఆ కారణాన్ని తీసేయడానికి దాన్ని క్యూర్ అంటాము. ఆ కారణం తీసేది మనం సర్జరీ ద్వారా తీయగలం. కొన్ని జెనెటిక్ ఎపిలెప్సీస్కి బ్రెయిన్ ఎంఆర్ఐ నార్మల్ ఉంటుంది. వాటిల్లో మనం ఏమి ఆపరేషన్ చేసి ఏదైనా గడ్డ లాంటిది కానీ అలా తీయడానికే ఉండదు. సో అలాంటప్పుడు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే సీజర్స్ని తక్కువ చేసే మందుల ద్వారా ట్రీట్మెంట్ చేయొచ్చండి. మెయిన్ ఎపిలెప్సీ ట్రీట్మెంట్ అనేది మెడిసిన్స్, అట్లీస్ట్ ఒక 60-70% మెడిసిన్స్తో ట్రీట్ అవుతుంది. ఇంకా మనం మెడిసిన్స్ ఎన్ని పెట్టినా ట్రీట్ కాని వాటిని డ్రగ్ రెసిస్టెంట్ ఎపిలెప్సీస్ అంటాము. ఈ ఎపిలెప్సీస్ని మనం సర్జరీ ద్వారా, కొన్ని సర్జరీస్ ఉన్నాయి దాంట్లో కొన్ని రకాలు ఉంటాయి, లైక్ లీజనెక్టమీ అంటాము, కొన్ని ఎంటీఎస్ అనే కేసులకి టెంపరల్ లోబెక్టమీ అంటాము. ఇలా కొన్ని సర్జరీస్ ద్వారా మనం ఎపిలెప్సీని క్యూర్ చేయొచ్చు. సో మనం ఇప్పటి వరకు ఎపిలెప్సీ గురించి సందేహాలు, ఎపిలెప్సీ అవేర్నెస్ గురించి తెలుసుకున్నాము. సో మీకు ఈ మూర్ఛవ్యాధి కనుక మీ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉంటే దగ్గరలో ఉన్న న్యూరో డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.